మా ఫన్మోజీని మీ కుటుంబంలో ఒకరిలా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోను చూసి వదిలేకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే మన ఫన్మోజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. లహరాయి లహరాయి, జబులోన లేదు ఒక్క రూపాయి. లహరాయి లహరాయి, జాబు లేక లైఫ్ సంకనాకి పోయి. లహరాయి, దొరికిందో బేకరీ? సేటు మీ స్టమక్ హంగ్రీ, లోపల గొడగొడ సౌండ్ కని సమ్ బ్రెడ్ అండ్ జామ్ ప్లీజ్. కూర్చున్నాయి కూర్చున్నాయి. అయ్యయ్యో, నెయ్యి కాదు సేట్జీ, జాము. అరే బాబు, ఏమీ ఇచ్చేది లేదు, ఇదర్సే జావ్. జామ్ లేదంటున్నావు, కనీసం జాబ్ అయినా ఇవ్వు. నీ బేకరీలో బండ్లు చేసుకుంటూ బతుకుతా. దున్నలా ఉన్నావు, చేసిన బండ్లన్నీ నువ్వే తినేస్తావు. నికోలయో హసే. నికోలస్సా? ఆడెవడు? ఐఎమ్ ఘోరా, నాట్ నికోలస్. ఏ పోరా. సర్లే సేటు, పోతాం. నాకు రేపు డబ్బులు వచ్చాక నీ కళ్ళ ముందే పక్క బేకరీ నుంచి 10 కేజీలు బండ్లు పట్టుకెళ్తాను చూడు. చా, తెగిపోయిన గాలిపటం లాగా జీవితం ఎటే పెళ్తుంది అర్థం కావట్లేదు. ఎగురుతున్నాం అనుకునే లోపే ఇరుక్కుపోతున్నాం. నేను కూడా ఇలా అఘోరా అయితే బాగుండు. అందరూ నాకు వాల్యూ ఇచ్చేవారు. అసలు నేను ఘోరానే కదా, దీనమ్మ జనాలే కాదు, నేనే మర్చిపోయాను. బన్ను అడిగితే బెగ్గర అన్నారు కదా, ఇంక పగ్గుమనాల్సిన టైం వచ్చింది. జై బాలయ్య. అదేంటండి, ఒకసారి మూలికి పైకి వచ్చేస్తున్నారు. ఇంకెన్నిసార్లు మునగమంటావే? కోనేటిలో మినిమం 3 సార్లైనా మునగాలి. అలా ఒకసారి మునిగి పైకి వచ్చేస్తే అపచారం, కళ్ళు పోతాయి. కళ్ళు కాదే, ఇంకొంచేపు నీళ్ళు ఉంటే నేనే గడ్డగట్టుపోతాను. పదవే బాబు. సర్లేండి, పైకొచ్చి ఆ బట్ట తుడుచుకోండి. కాంతం, నా పొట్టనేమన్నాను సహిస్తాను, కానీ నా బట్టనేమో అంటే మాత్రం దహించేస్తాను. సరే సర్లేండి, పదండి, గుళ్ళోకి వెళ్దాం. ఒరే మల్లే, గల్లీ దాటినా ఈ బుల్లిగల్లి ఒళ్ళు మట్టుకు ఆగదు. ఏట్రా, గుడికొచ్చావా? లేదురా, సర్కస్ పెట్టారని చూడటానికి వచ్చాను. కోతి మిస్సింగ్ అని అన్నారు, అలాగే చెప్తానులే ఇక్కడ ఉందని. ఏరియా మారిన ఎటకరం పోలేదే నీకు. సరే గానీ ఒక 500 క్యాష్ ఉంటావరా? క్యాష్ లేదు గానీ పేటిఎం చేస్తానులే. పేటిఎమ్మా? క్యాష్ క్యారీ చేయడం కన్నా పేటిఎం చేయడం చాలా ఈజీ, చూపిస్తాను చూడు. ఇదిగో, ఫస్ట్ 2 మొబైల్ సెలెక్ట్ చేయి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయి. నీ మొబైల్ నెంబర్? 9666642. తర్వాత అమౌంట్ ఎంటర్ చేసి బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయి. ఇదిగో అయిపోయింది చూసావా, చాలా సింపుల్గా ఉందరా. పేటిఎం అనేది సూపర్ ఫాస్ట్ మనీ యూపీఐ ట్రాన్స్ఫర్ యాప్. దీంట్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనీ డైరెక్ట్ గా అకౌంట్ లోకి వచ్చేట్రా? మనీ డైరెక్ట్ గా అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. చాలా మంది పేటిఎం అంటే వాలెట్ అనుకుంటారు, కానీ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ రిసీవర్ మొబైల్ నెంబర్ ఉంటే చాలు. ఈ పేటిఎంతో ఎవరికైనా మనీ పంపించేట్రా? ఎవరికైనా పంపించుకోవచ్చు. పాలతనకి పంపించుకోవచ్చు, పేపర్ బాయ్ కి పంపించుకోవచ్చు, అక్కడ గ్రాసరీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పేటిఎం మనకు కొత్త ఫీచర్ యాడ్ చేసింది, చాట్ విండో. దీంట్లో మన డే టు డే ట్రాన్సాక్షన్స్ ని చాలా ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. పేటిఎం లో బ్యాంక్ బ్యాలెన్స్ ని ట్రాక్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అంతేకాదు, పేటిఎం వాళ్ళు మన ప్రతి ట్రాన్సాక్షన్ కి క్యాష్ బ్యాక్ కూడా ఇస్తారు. సూపర్. సో సింపుల్ అండ్ ఈజీ ట్రాన్సాక్షన్స్ కోసం పేటిఎం డౌన్లోడ్ చేసుకో. నీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ కి 100 రూపాయలు కూడా ఇస్తారు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకో. ఇంకా చూసుకో, దీన్ని మామూలుగా వాడిన పుల్లన్నయ్యతో సొల్లేంటి అక్కడ, టైం అవుతుంది రండి. వస్తున్నాను కాంతం. పదండి పైకి వెళ్దాం. ఏంటి ఇన్నున్నాయి, ఇన్ని స్టెప్స్ ఎక్కితే నైప్స్ దేనికైనా పనికి వస్తాయా? ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడితే పాపం చుట్టుకుంటది. పదండి. అబ్బా అమ్మా, ఇన్ని మెట్లు ఎక్కేసరికి దర్శనం అవ్వకుండానే దేవుడు కనిపించేలా ఉన్నాడు. అదేంటండి అలా ఆగిపోయారు? పదండి పదండి, మనకి ఇంకా బోల్డ్ అని ముక్కలున్నాయి. మోకాళ్ళు అరిపోయేదాకా మెట్లు ఎక్కించావు కదా, ఇంకా ముక్కలేండి బాబు. ఇలాంటి ముతక మాటలు మాట్లాడకుండా నెక్స్ట్ మొక్కు తీరుద్దాం. పదండి, ఈ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యండి. ఎన్ని? 102? 102 కాదు, 108. 108? ఈ అమ్మాయి ఆప్షన్ ఏం లేదా? ఏ అమ్మాయి ఆప్షన్ లేదు, అన్ని రౌండ్లు తిరగాల్సిందే. కళ్ళు తిరుగుతున్నాయే. కళ్ళు తిరిగినా ఒళ్ళు తిరిగినా మీ కాళ్ళు కదలాల్సిందే. వెళ్ళండి. వెళ్ళండి అన్నావేంటే మరి నువ్వు? నేను మొక్కింది నేను తిరుగుతానని కాదు, మీరు తిరుగుతారని. స్టార్ట్ చేయండి, నేను ఈలోపు దీపాలు వెలిగించుకుంటా.
కాంతం అయిపోయినాయా 108 ప్రదక్షిణాలు? అవునే, కింద మీద పడి మొత్తాన్ని కంప్లీట్ చేశా. నాకు తెలుసండి మీరు చేసేస్తారని, అందుకే మొక్క. అవునే కాంతం, నాతో నేను చేయించావు కదా, ఇంతకీ దేనికోసం మొక్కున్నావే? మల్లె మొగ్గ సీరియల్లో హీరోకి 4 ఎపిసోడ్ల నుంచి జలుబు తగ్గపోతే పాపం ఐసీయూలో పెట్టారు. మరి చూసి తట్టుకోలేక వాళ్ళిద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు హాస్పిటల్ బయట కూర్చొని బోరుమని ఏడుస్తున్నారు. దానికి దీనికి సంబంధం ఏంటి? అతనికి నయం అవ్వాలనే కదా మీ చేత ఇన్ని మొక్కులు మొక్కి ఇన్ని చేయిస్తుంది. ఏంటే సీరియల్లో జఫాగాడి జలుబు తగ్గాలని నా చేత ఎన్ని చేయిస్తావా? అవునండి, ఇదిగోండి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వచ్చేయండి. ఎవడ్రా అది నా మీద హత్య ప్రయత్నం చేసింది? అయ్యయ్యో సారీ సార్, తగిలిందా? లేదు, పగిలింది. ఇలా కూర్చుందో రండి సార్. అబ్బా ఏమనుకోకండి సార్, కావాలని కొట్టలేదు, కొబ్బరికాయ కొట్టా. మీరేం కాయని కొడతాయండి సార్, పగిలింది నా అక్క. వదిలేండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అసలే ప్రదక్షిణాలు చేసి చేసి కాళ్ళ నొప్పులు అంటే మళ్ళీ కొత్తగా ఈ నొప్పి ఒకటి. మాస్టర్ మీరు కూడా బీబీయా? బీబీయా? బీబీ అంటే బిగ్ బాసా? కాదు మాస్టర్, భార్య బాధితుడు, షార్ట్ కట్ లో బీబీ. అవును మాస్టర్, నేను కూడా బీబీయే. మళ్ళీ దీని గురించి మీరు సెపరేట్ గా అడగాల. పెళ్ళైన మగాళ్ళు 100 to 101% అందరూ బీబీలే. కరెక్టే మాస్టర్. మామూలు టైంలోనే పూజలు పునస్కారాలని ఈ లేడీస్ ఓ బోల్డ్ అని చేసేస్తూ ఉంటారు. ఇంకా కార్తీక మాసం అంటే పూనకాలే. అవును మాస్టర్, కార్తీక మాసం అని కక్క ముక్క కట్ చేసింది మా ఆవిడ. నీకు కక్క ముక్కే కట్ చేసింది, అదే నాకైతే ఉపవాసం పేరుతో ఫుడ్ కట్ చేసింది మా ఆవిడ. పోని కట్ చేస్తే కట్ చేసింది, కొచ్చేన తగ్గిందంటే అది లేదు. దేవుడి దగ్గర ఎట్టడానికి పళ్ళు అంటారు, పూలు అంటారు, నూనెలు అంటారు, దీపాలు అంటారు, ఒత్తులు అంటారు, అగరబత్తులు అంటారు. అంతటితో అవుతారేటండి, ఆ ముక్కు ఈ ముక్కు అని మన ముక్కు పిండి మీద చేయిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా మన మగాళ్ళ జీవితాలు నిండా కష్టాలే. అవును మాస్టర్, మన సమస్యలకు పరిష్కారం ఎప్పుడు దొరుకుద్దో ఏటో. తమ్ముడు ఎక్కడగమ్మా పరిగెడుతున్నారు? ఎలాంటి సమస్య పరిష్కారం చెప్పి అఘోర వచ్చారంట, ఆయన కలిసి మా కష్టాలు చెప్పుకోవడానికి వెళ్తాను. పదండి మాస్టర్, మనకు కూడా ఏమైనా సొల్యూషన్ దొరుకుద్దేమో. హాయ్ మకండ, సన్ ఆఫ్ కళాకండ, ఉండేదేమో బోరబండ, ఇంకెంతసేపు రా మీ మొహం మండ, త్వరగా మీ సమస్యలు చెప్పండి, లేట్ చేయకుండా. స్వామి నా ప్రశ్న ఏంటంటే. హోల్డే హోల్డే, క్వశ్చన్స్ అడిగే ముందు నాకు 1000 చదివిచ్చారంటే మీ ప్రాబ్లం సొల్యూషన్ తో పాటు మీ జీవితానికే ఓ రెసల్యూషన్ తీసుకొస్తా. ఇదిగోండి స్వామి 1000 రూపాయలు. నా క్వశ్చన్ ఏంటంటే, మొగుడు పిల్లం ఇద్దరు ఒకటే అంటారు, దీనికి మీరేమంటారు? గుడ్ క్వశ్చన్. ఒకరు ఆకలేస్తే అన్నం పెడతారు, ఇంకోళ్ళు అలసొస్తే ఆయిల్ పెడతారు. బోత్ ఆర్ నాట్ సేమ్. స్వామి నన్ను ఎప్పటి నుంచో సమస్య వెంటాడుతుంది స్వామి. సమస్య వస్తే మీరు దన్నం పెడతారేమో, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. చెప్పు ఏంటి నీ సమస్య? నా పిల్లం నన్ను ఎప్పటి నుంచో వదిలేస్తానంటుంది స్వామి, విడాకులు కావాలంటుంది. భక్త దీన్ని సమస్యగా చూస్తున్నావు చూడు, అదే పెద్ద సమస్య. పిల్లం వదిలేస్తానంటే సమస్యగా ఫీల్ అవ్వకూడదు, సమ్మగా ఫీల్ అవ్వాలి. వెళ్ళి దానికి విడాకులు ఇచ్చి ఫ్రీడమ్ ఎంజాయ్ చెయ్యి. వెళ్లే ముందు 1000 గూగుల్ పే చెయ్యి. ఓకే స్వామి. అకండా నువ్వు కూర్చోరా పాపండా, ఆ సెకండ్ రో లో థర్డ్ లేడీ. ఆ పాప నువ్వే వచ్చే. అకండా అసలు కోవిడ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కోవిడ్ అనేవాడు మన ద్రావిడ్ కొడుకు. చిన్న వయసులోనే ద్రావిడ్ పేరు వాడుకోకుండా అందరినీ ఒక ఆట ఆడించాడు ఆ కుర్రాడు. అతను ఇంకా ఇంకా ఎత్తుకెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అకండా అకండా. ఒరే నేను ఏమన్నా రన్నింగ్ బస్సులో వెళ్ళిపోతున్నానా? ఇక్కడే ఉన్నాను కదా, ఆవేశపడకు. ప్రెజర్ లా నిండుగా ఉండే నా జుట్టు, ప్రెజర్ వల్ల బంజరభూమి అయిపోయింది, లాస్ట్ కి బట్ట మిగిలింది. దీనికి ఏదో ఒక పరిష్కారం చూపించండి అకండా. అకండా నుంచి వేర్లు తీసుకొచ్చి కజకిస్తాన్ డ్రైనేజ్ వాటర్స్ తో కలిపి, డ్రైనేజా అదే అదే మౌంటైన్ వాటర్స్ తో కలిపి ఒక దివ్య ఔషధం తయారు చేసాం, అది గనక వాడేవంటే నీ బట్ట పోతుంది. ఇచ్చేయండి అకండా, ఇచ్చేయండి వాడేస్తా. ముందు 1000 కొట్టు తైలం పట్టు. ఇదిగోండి అలా పక్కకెళ్ళి రాసుకో. ఈ రోజుతో నా బట్ట ఎగిరిపోవాలి.
అక్కండ చెప్పరా కొండ. మా అబ్బాయి జాతకం తెచ్చినాను, కొంచెం చూశాడు భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పవా? మీ అబ్బాయి పేరు సందీప్ కదా? అవునండి. మీకెలా తెలుసు? నిన్న సాయంత్రం రేషన్ షాప్ లో 5 కేజీలు బియ్యం కూడా పట్టుకెళ్ళాడు. అవునండి బాబు. డబ్బులు తక్కువయ్యాయని 5 రూపాయలు అరువు కూడా పెట్టాడు. అచ్చి బాబాయ్ కరెక్టేనండి, ఎలా చెప్పేస్తున్నారు? ఓరి నీ పటాయిలో నా మిఠాయి, నువ్వు ఇచ్చింది అది జాతకం కాదు, మీ రేషన్ కార్డు. వెళ్ళలే, ఎక్కడ దొరుకుతారా బాబు నాకు? ఏంటి షైనింగ్? అక్కడ ఏంటిది, జుట్టు వస్తుంది అనుకుంటే ఉన్నది కూడా పోయింది. తైలం ఇచ్చేటప్పుడు నీకేం చెప్పాను? బట్ట పోతుంది అన్ను. నేను బట్ట పోతుంది అని చెప్పాను గానీ జుట్టు వస్తుంది అని చెప్పానా? ఎల్లు బోడిగుండు వేసుకొని తిరుగు. మోసం 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 లేదు, పాయసం లేదు. ఈయన మన గవ్వల ఘోరాలా ఉన్నాడే. అమ్మో అంకుల్, ఏదో ఒకటి కవర్ చెయ్యాలి. ఒరే ఘోరా. ఘోరా గారి కూర్చునే నీ అఖండ ల్యాండెడ్ ఫ్రమ్ బోరబండ. క్యా క్యా కామ్, దూరం దూరం జరుగు. డౌట్ లేదురా, నువ్వు ఘోరా గడివే. ఆ ఘోరా దగ్గరికి వస్తే అనుగ్రహించమనాలి, ఇలా అనుమానించకూడదు. ఇందాకటిదాకా డౌట్ ఉండేదిరా, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఆ రేగడబ్బా వాయిస్ ప్రపంచంలో నీకు తప్ప అప్పటికే ఉండదు. ఓ షిట్, కనిపెట్టేశారా అంకుల్? వేషాలేస్తూ జనాలు మోసం చేస్తావరా. అమ్మో పోలీసులు. ఎవడరా ఇక్కడ దొంగ వేషాలు ఇస్తూ జనాలు మోసం చేసేది? ఇప్పుడు జంపవలేదంటే జంపాక్ చెప్పాకే. అలా మోగమొద్దులో చూస్తావేట్రా, చెప్పు. మోసం కాదంకుల్, సాయం. ఒకసారి పట్టుకోండి. నాకిస్తావేంట్రయ్యి? అబ్బా ఉంచండి అంకుల్, ఇప్పుడే వచ్చేతాను. నువ్వే నాకండా? నేనాకండా ఏంటి సార్, ఓరబండ్లో బెగ్గర్ని బెచ్చాగారే బాబా. అవతల పో. నువ్వే నాకండా? బుజ్జికొండలని నన్ను పట్టుకుని అఖండ అంటారేంటి సార్? మణికొండలో అనకొండలో ఉన్నావు, నువ్వు బుజ్జికొండ ఏంట్రా? కానిస్టేబుల్స్ వాయించేయండి. ఒరే ఘోరా, దింపావు కదరా నాకు బోరా. ఈ అఖండ గనక మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి, మీకేం నచ్చిందో కమెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఫన్మోజీకి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే పేటిఎం అనేది సూపర్ ఫాస్ట్ మనీ యూపీఐ ట్రాన్స్ఫర్ యాప్. సింపుల్ అండ్ ఈజీ ట్రాన్సాక్షన్స్ కోసం పేటిఎం డౌన్లోడ్ చేసుకోండి. మీరు చేసే ఫస్ట్ ట్రాన్సాక్షన్కి 100 రూపీస్ కూడా వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.